Hi friends, welcome to my channel Gayatri Creations. ఈ రోజు నేను మన ఓల్డ్ టాప్ తో బ్లౌజ్ కుట్టడం ఎలా అన్నది చూపిస్తాను. మనకి ఏందంటే ఇలా చినిగిపోయిన టాపుల్ని మనం పక్కకు పడేస్తుంటాం కదా, అలా పక్కకు పడేయకుండా మళ్ళీ యూజ్ అయ్యేలా ఉండడానికి నేను ఇప్పుడు ఈ టాప్ తో మీకు బ్లౌజ్ కట్ చేయడం ఎలా అన్నది చూపిస్తాను. దీంతో నేను ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేసి మీకు స్టిచ్ చేసి చూపిస్తాను. మనకి ఇప్పుడు నేను బ్లౌజ్ తోనే మెజర్మెంట్ చూపిస్తున్నాను మీకు. మన ఇంట్లో బ్లౌజ్ తోటి ఎలా మెజర్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది చూపిస్తాను. మనకి ఇప్పుడు ఈ బ్లౌజ్తో బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయడం అనేది చూపిస్తాను. దీనికోసం మనకు షోల్డర్ మెజర్మెంట్ మీకు ఎలా తీసుకోవాలని తెలియదు కాబట్టి బోట్ నెక్కి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. 12 ఇంచెస్ వచ్చింది మనకి ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్. 12 ఇంచెస్ వచ్చింది. 12 ఇంచెస్ మనం నోట్ చేసి పక్కకు పెట్టుకుంటే అయిపోతుంది 12 ఇంచెస్. ఇప్పుడు మనకి ఇది 2 లేయర్స్ ఉంటుంది కదా టాపు, ఆల్రెడీ లైనింగ్తో ఉంటుంది మనకి ఇది. మనం మళ్ళీ వేరే లైనింగ్ వేయాల్సిన అవసరం ఉండదు, ఈ లైనింగ్ తోటే మనం బ్లౌజ్ కుట్టేసేస్తే అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా 2 లేయర్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది మనకి 4 లేయర్స్ అయింది. 4 లేయర్స్ మన ఫ్రంట్ బ్యాక్ రెండు మనం దీంతో కట్ చేసేయచ్చు. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ తోటే ఫ్రంట్ పార్ట్ని చేంజ్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్. బ్లౌజ్ హైట్ కిందికి 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ వచ్చేసి మనం బ్లౌజ్ హైట్ తీసుకుందాం. బ్లౌజ్ హైట్ వచ్చేసింది కాబట్టి చెస్ట్ మెజర్మెంట్ తీసుకుందాం. ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ చక్క కింది భాగం నుంచి 1/2 ఇంచ్ కిందికి ఇటు కిందికి కరెక్ట్ చక్క భాగం నుంచి కిందికి తీసుకోవాలి. మనం మిడిల్లోకి ఫోల్డ్ చేసి కరెక్ట్ నెక్ దగ్గర నుంచి కరెక్ట్ మెజర్ చేసుకోవాలి. మనం దీన్ని ఇగ్గకూడదు, ఇగ్గితే పెద్దగా వస్తుంది, ఇగ్గకూడదు. ఇది కుట్లకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు మన కుట్లకి వచ్చేసింది, చెస్ట్ మెజర్మెంట్ వచ్చింది. మనకి ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి, మనకు షోల్డర్ మెజర్మెంట్ 6 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 6 ఇంచెస్ నుంచి మనకు మార్కింగ్ చేసుకుందాం. 6 ఇంచెస్ దగ్గర మళ్ళీ 2 ఇంచెస్ భుజం కోసం మార్కింగ్ చేసుకుందాం. ఇది షోల్డర్ కోసం, షోల్డర్ మెజర్మెంట్ 6 ఇంచెస్. ఇప్పుడు మనకి షోల్డర్ మెజర్మెంట్ కూడా అయిపోయింది కదా, ఆర్మ మెజర్మెంట్ తీసుకుందాం. ఆర్మ మెజర్మెంట్కి ఆల్రెడీ మనకి బ్లౌజ్ ఉంది కాబట్టి బ్లౌజ్ తోటే తీసుకుందాం. కింద నుంచి 1/2 ఇంచ్ వదిలేసి మనకు బ్లౌజ్ మెజర్మెంట్ ఇక్కడ దాకా వచ్చింది. మనకి ఇటు నెక్ మెజర్మెంట్ జరుగుతుంది కాబట్టి చంక భాగం కన్నా 1 ఇంచ్ కిందికి పెట్టుకుందాం. మనకి నెక్ దగ్గర జరుగుతుంది కాబట్టి చంక భాగం కన్నా 1 ఇంచ్ కిందికి పెట్టుకుంటే మనకి చంక భాగం అన్నది యాజ్ ఇట్ ఈజ్ మన బ్లౌజ్ సైజు వచ్చేస్తుంది. మన బ్లౌజ్ సైజ్ వచ్చిందా లేదా మనం చెక్ చేసుకుందాం. పైన మనకి ఎలాగో 1/2 ఇంచ్ కుట్లకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 1/2 ఇంచ్ క్రాస్ చేయండి మనకు షోల్డర్ దగ్గర కరెక్ట్ భుజం నిల్చోవడానికి. ఇక్కడ నుంచి కింద కుట్లకి 1/2 ఇంచ్ వదిలిపెడితే ఇక్కడ వరకు మనకు చక్క భాగం అనేది కరెక్ట్ వస్తుంది 1 ఇంచ్ డౌన్ చేసుకుంటే. ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ దగ్గర 3 ఇంచెస్ హైట్, నెక్ హైట్. మనం ఇప్పుడు దీన్ని బాక్స్ తీసుకుందాం, నెక్ రౌండ్ తీసుకుందాం. ఇప్పుడు మనకి నెక్ రౌండ్ అయిపోయింది, దీన్ని కట్ చేసేద్దాం మనం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు పార్ట్స్ వస్తాయి, ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి. ఇప్పుడు మనకు ఆ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కోసం ఉంచేద్దాం, ఈ పార్ట్ని బ్యాక్ పార్ట్కి కట్ చేసేద్దాం. దీనికోసం మనం బ్యాక్ చిన్న ఓవెల్ షేప్ గీద్దాం. ఓవెల్ షేప్ని కట్ చేసేద్దాం. మనకి ఇది బ్యాక్ హుక్స్ కోసం, మనకి ఇది ఫ్రంట్ హుక్స్ రావు, బ్యాక్ హుక్స్ కోసం. బ్యాక్ హుక్స్ కోసం మిడిల్ పార్ట్లో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇది 2 పార్ట్స్ వచ్చేస్తుంది. మనకి ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేద్దాం. ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ కటింగ్ అయిపోయినట్టు ఓన్లీ లోతు, ఇప్పుడు లోతు కట్ చేసాం మనం. అండ్ ఫ్రంట్ పార్ట్కి లోతు కట్ చేసాం. ఇప్పుడు ఇది మన ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, ఇంతకుముందు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేద్దాం మనం. ఇప్పుడు ఇందులో హ్యాండ్స్ కట్ చేసేద్దాం.
హ్యాండ్స్ కోసం మనం దీన్ని సమానంగా కట్ చేసుకుని మన బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ హ్యాండ్ వేసి యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేద్దాం. హాఫ్ ఇంచ్ పైకి హాఫ్ ఇంచ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. మనకి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. దీనికి లోతులు తీస్తే సరిపోతుంది. మనకు హ్యాండ్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనం బ్లౌజ్ని స్టిచ్ చేద్దాం.